ప్రియులైన మీ అందరికీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. మనమందరము మోకరించి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున మా తండ్రి, వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిత్య జీవితపు మాటలు కలిగిన మీరు మాకు నిత్య జీవితాన్ని ప్రసాదించబోతున్నారు తండ్రి, దానిని బట్టి మీకు వందనములు. ఈ లోక భారముతో అనుభవిస్తున్నటువంటి ఒక భారమును తీసివేసి తండ్రి, మీ యొక్క పరలోక రాజ్య సువార్త నిమిత్తమైన భారము మా మీద మోపినారు తండ్రి. దాని నిమిత్తము మేము ఆశ కలిగి శ్రద్ధ కలిగి మీ యందు భయభక్తులతో కొందరినైనా మీ యొద్దకు చేర్చడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీకు వ్యతిరేకంగా ఎలాంటి పాపములో పడకుండా సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో బ్రతిమాలు పెడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి మనమందరము కలిసి ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకములో అనే పాట పాడుకుందాము. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు తెలిపోతారు, కరుణ గల యేసు నాతో ఉంటాడు. కరుణ గల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకంలో
ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో మనుషుల సహాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సహాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. మేలు ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి యేసే పరలోకంలో. ఎవరు ఈ లోకంలో. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన బ్రతుకులు బాగుండాలి, మనము ఈ యొక్క పాపములో పాప ప్రపంచంలో బందీలుగా ఉండకూడదు, ఎప్పటికైనా కూడా పాపాన్ని జయించాలి, ఈ లోక సంబంధులుగా మనం బ్రతకకూడదని మనకు ఒక చక్కటి గ్రంథాన్ని అనుగ్రహించాడు ఆ దేవుడు. ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు ఆ వస్తువును మనం ఎలా ఆపరేట్ చేయాలో ఆ కంపెనీ వాడు మనకు ఒక మాన్యువల్ ఇస్తాడు. మీరు ఏ వస్తువు అయినా కొనండి, ఆ దాని యొక్క మాన్యువల్ అంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దానిని మనము మ్యాక్సిమం ఎలా ఉపయోగించుకోవాలి అని దాని మీద వాడు క్లుప్తంగా మనకు రాసిస్తాడు. అలాగే దేవుడు మనకు ఈ భూమి మీద జీవాన్ని కలుగజేసిన తర్వాత మనము చేసినటువంటి తప్పిదముల ద్వారా దేవునికి దూరమై మనము పాపానికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు తిరిగి మనల్ని ప్రేమించి వీరు ఎలాగైనా కూడా తిరిగి నా దగ్గరికి రావాలని దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకివ్వడం జరిగింది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది మనకు ఒక మాన్యువల్ లాంటిది అన్నమాట. ఎలాంటిది? మాన్యువల్ లాంటిది. ఈ యొక్క మాన్యువల్ కనుక మనకుంటే, మన చేతిలో ఉంటే, మన జీవితము ఏ మార్గంలో వెళుతుంది, ఏ మార్గంలో వెళితే మనము తిరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళగలము అన్న ఒక పట్టుదల మనకు రావాలని దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని ఒక మ్యాప్లా మనకిచ్చాడు. ఆ మ్యాప్ను చూసుకుంటూ మనము ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. దానిని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము.
ఇప్పుడు పోయిన వారం మనం ఏ వచనాలను ఏ అధ్యాయాలను మనం చదువుకున్నామో ఒకసారి మనం చూసుకొని ఈరోజు దేవుని వాక్య పాఠంలోనికి మనం వెళదాము. పోయిన వారం మనము యెషయా గ్రంథము 23-28 వరకు మనం చదువుకున్నాము. 23-28 వరకు మనము చదువుకున్నాము. ఈరోజు మనము 29-33 వరకు మనం చదువుకుంటాము. నా ప్రియ సోదరులైన సహోదరులైన మీ అందరూ, సోదరిమణులైన మీ అందరూ, రీడ్ ద బైబిల్ ఇన్ ఎ ఇయర్ మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు. దానిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నా ఉద్దేశం నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. ఈ యొక్క రీడ్ ద బైబిల్ ఇన్ ఎ ఇయర్లో మనం ఖచ్చితంగా బైబిల్ని చదువుతున్నాము. నాతో పాటు ఏ ఒక్కరు చదివినా అది నాకు సంతోషమే. ఐ ఆమ్ నాట్ వరీడ్ అబౌట్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇది మనిషిని నిలబెట్టేలా ఉండాలి. మనిషిని దేవుని వాక్యమును తెలుసుకున్నవాడై కనీసం మన జీవితంలో ఒక్కసారైనా బైబిల్ గ్రంథాన్ని చదవగలమా, చదువుతున్నామా అనేది ఒక్కటే ఒక ముఖ్య ఆశయము. దాన్ని గనక మనము పూర్తి చేసుకున్నట్లయితే అది ఎంతో మంచిది. ఆ తర్వాత మనకు ఏ గ్రంథంలో ఏది చదివినా కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఎక్కువగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అనేది నా యొక్క ఆశ. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ప్రతిరోజు నూతన దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ నూతన దినంలో మనం ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చదువుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఆర్ డూయింగ్ దిస్. దీన్ని ఎవరెవరైతే ప్రతిరోజు చేస్తున్నారో వారందరికీ నా యొక్క అభినందనలు క్రీస్తు ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు యెషయా గ్రంథంలో 23 నుంచి 28 వరకు ఏమేమి చదువుకున్నామో కొంచెం అలా పెరిఫరల్గా, సూపర్ఫిషియల్గా పైపైన ఒకసారి మనం చూసుకుందాము. 23 తూరు యొక్క దయానీయమైనటువంటి నాశనము గురించి, తర్వాత దాన్ని ఎలా మరమ్మతు చేశాడో దేవుడు అనే దాన్ని మనము 23 మనం చూసుకున్నాము. 24 భూమి మీద దేవుని శిక్షా విధులు, ఒక శేషము సంతోషముతో ఆయనను స్తుతించడము. శిక్షా విధుల తర్వాత మిగిలిన వారు ఎవరున్నారో వారు దేవుని స్తుతించడము మనం ఇక్కడ చూస్తాము. 25 గడిచిపోయిన దేవుని న్యాయ తీర్పులను ప్రవక్త జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించడము. అంటే ఆల్రెడీ గడిచిపోయిన సమయంలో ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి తీర్పులను బట్టి ప్రవక్త దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాడు. అలాగే కూడా మన జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మనకు జరిగిన మేలులను బట్టి మనము దేవునిని ఎప్పటికైనా దేవుని మనం స్తుతించాలి. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రకారంగా దేవుని జనులు భవిష్యత్ కాల రక్షణను తలంచి తమరి శత్రువుల మీద కలుగు విజయమును జ్ఞాపకం చేసుకొని, ఫ్యూచర్లో కూడా మనం అనుభవించబోయే కష్టాలు కావచ్చు, మనం అనుభవించబోయే శ్రమలు కావచ్చు, మనం అనుభవించబోయే విజయాలు కావచ్చు, ఓటమిలు కావచ్చు, మనము ముందుగా సిద్ధపడి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అనే ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అది ఇక్కడ వారి కలగబోయే విజయాన్ని బట్టి, ఇది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వారు కలగబోయే విజయాన్ని బట్టి వాళ్ళు దేవుని స్తుతించారు. 26 దేవుని యందు విశ్వాసం కలిగి ప్రేరేపించు ఒక కీర్తన వాళ్ళు పాడతారన్నమాట. దేవుని కోసము ఎదురు చూడాలన్న ఆహ్వానము, మనము దేవుని యొక్క వాక్ కొరకు, దేవుని యొక్క మాటల కొరకు, దేవుని యొక్క ఉద్దేశముల కొరకు, దేవుని యొక్క కట్టడముల కొరకు మనము సిద్ధపడాలి, ఆహ్వానించాలి మన జీవితంలోకి. ఆ దేవుడు మనకు ప్రతిదినము కొత్త కొత్త మేలులతో మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి దానిని బట్టి దేవుని ఆశయాలను, దేవుని ఆలోచనలను మనం ఆహ్వానించి ఆయనకు ప్రతిదినము మనము స్తుతి గీతములు పాడాలి. 27 తన ద్రాక్షారస తోటల మీద ఉన్నటువంటి దేవుని కాపుదల, న్యాయ తీర్పుల నుండి భిన్నమైన బాల శిక్షలు, హింసింపబడిన వారి యథాస్థానము,
దేవుడు తన ద్రాక్ష తోటలందు చూపించినటువంటి ఒక కాపుదల విషయమై, తర్వాత బాలశిక్షల గురించి, తర్వాత హింసింపబడిన వారి యొక్క యథాస్థితిని గురించి మనము 27వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. 28వ అధ్యాయంలో కూడా ఎఫ్రాయిము గారు అహంకారం కలిగి ఉండటం ద్వారా ఆయన గద్దింపబడడం, ఒక పునాది రాయి వాగ్దానము చేయబడము, అపహాసకుల క్షేమము నశించిపోతుంది అని ఇక్కడ మనకు తెలియజేయడము మనము చూసుకున్నాము. ఇప్పుడు 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటాము. దయచేసి మీరందరూ కూడా మీరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి మీరు దేవుని వాక్యమును చదవాలని ఆశపడుతున్నాను. సో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనకు ఏం నేర్పించబోతున్నాడు, అసలు ఏం జరిగింది, ఇది ప్రవచన గ్రంథం కాబట్టి ఏమైనా మనకు ప్రవచనాలు చూపించాడా, లేదంటే అక్కడ ఏ స్థితులలో ఇజ్రాయేలీలు యెషయా ప్రవక్త ద్వారా మనకు ఎటువంటి మరి విషయాలను మనకు ఇందులో తెలియజేస్తున్నాడు, అప్పటి కాలంలో ఏ జరిగినవి అని యెషయా గారు మనకు చెబుతున్నారు. యెషయా గారి సమయంలో కూడా అసలు ఏమేమి జరిగాయని ఈ యొక్క యెషయా గ్రంథంలో మనకు రాయబడుతున్నాయి కాబట్టి మనము జాగ్రత్తగా చదువుకుందాం. 29వ అధ్యాయంలో మనము ఏ సంగతులను చూసుకోబోతున్నామో ఒకసారి చూసుకుందాము. యెరూషలేము మీద దేవుని న్యాయ తీర్పు మరియు దేవుని కుమారులకు భవిష్యత్తులో లభించబోయే దీవెనలు. మరి ఈ యొక్క విషయాలను మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుకోబోతున్నాము. ఒకసారి మనము మొదటి నుంచి చదువుకుందాము. అరియేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచిందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణ పిచాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును, నీ పలుకు ధూళినో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారముగా నుండును. బాధించువారి సమూహము ఎగిరిపోయి పొట్టు వలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. అరియేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దానిమీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపరచకపోయినట్లు దప్పిక కొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికీ సంభవించును. జనులారా తేరిచూచుడి, జనులారా తేరిచూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి. గ్రుడ్డివారు గ్రుడ్డివారగుడి, ద్రాక్షరసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు
ముసుకు వేసి ఉన్నాడు. దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఒకడు, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు, అది నా వలన కాదు, అది గుడారార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు, అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చు కొనినవి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగై పోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచువారికి శ్రమ. మమ్మనెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచతగునా. చేయబడిన వస్తువు దాని చేసిన వారి గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపంపబడిన వస్తువు రూపింపిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇంకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లేబానునోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వాద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయివారు నరకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు, చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఇప్పుడు మనము 30వ అధ్యాయము చదువుకుందాము. 30వ అధ్యాయం చదువుకోవడానికంటే ముందు ఏ విషయాలను మనము ఆ యొక్క అధ్యాయంలో చదువుకోవచ్చున్నామో ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ఐగుప్తును ఆశ్రయించు వారికి యున్న హెచ్చరిక. దేవుని వచనమును అసహించుకొని వారిని గద్దించడము. తన జనుల మీద ఉన్న దేవుని కరుణ ఎలాంటిదో మనము ఇందులో చదువుకుంటాము. మరియు అష్షూరు నాశనము గురించి ఎలా ప్రవచనాలు రాయబడ్డాయో ప్రవచింపబడ్డాయో మనము ఇప్పుడు చూసుకుంటాము. మొదటి నుంచి యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక
ఫరో బలము చేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తి నీడను శరణు జచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరముగును, ఐగుప్తు నీడను శరణు జచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయలో కనబడినప్పుడు, వారి రాయబారులు హొనేసులో ప్రవేశించినప్పుడు, వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికి రాక సిగ్గును నిందయు కలగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశములోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మీడు నాగులు క్షమించాలి, ఆరవ వచనం మళ్ళీ చదువుతాను. దక్షిణ దేశములనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మీడు నాగులు నున్న మిక్కిలి శ్రమ బాధగల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోవుదురు. ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచివారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటేని గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి బోగి పడిపోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోవద్దు మంటిరి కదా, మీరు పారిపోవలసి వచ్చెను, మేము వడిగల గుర్రములను ఎక్కి పోయిదమంటిరే కదా, మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు, మీరు పర్వతము మీద నుండు కొయ్యవలెను కొండ మీద నుండు జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో 1,000 మంది పారిపోయేదరు, 5 గద్దింపునకు మీరు పారిపోయేదరు. అవు కావున మీ యందు దయచూపవలెనని యెహోవా
ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మను కరణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. జనమా, నీవికనే మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానముల నిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగియుండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగార విగ్రహముల బట్టలను మీరు అపవిత్ర పరుతురు. హేయములని వాటిని పారవేయుదురు, లేచి పొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమునిచ్చును. అది విస్తార రసములు గలదైయుండును. ఆ దినమున నీ పశువులు విస్తారమైన గడ్డి బీలలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లును, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించు ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను, వాగులను నదులను పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇదిగో కోపముతో మండుచుండు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ త్రప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రి ఎందు పండుగనాచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇజ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెలపెలయను గాలివాన వడిగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అశ్శూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినందును. యెహోవా అశ్శూరి మీద పడవేయు నియామక దండములను దండము వలని ప్రతి దెబ్బ తంబూర సితార నాదములతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడినది. అది మెలెకు దేవతకు సిద్ధపరచబడినది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములుగా కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును. ఇప్పుడు 31వ అధ్యాయము. ఈ యొక్క 31వ అధ్యాయములో దేవునిని తిరస్కరించు ఐగుప్తునకు
దానిని ఆశ్రయించు వారి బుద్ధిహీనత గురించి, కూలిపోయినటువంటి అష్యూరుని గురించి మనము ఈ యొక్క అధ్యాయంలో చూసుకుందాము. దేవుని తిరస్కరించిన ఏ పట్టణమైనను సరే అందులో ప్రవేశించే వారందరూ కూడా బుద్ధిహీనులు అన్నట్టుగా మనము ఈ యొక్క అధ్యాయంలో చూసుకుంటాము. దయచేసి అందరూ మరి నాతో ఈ యొక్క గ్రంథమును, ఈ యొక్క అధ్యాయమును చదవాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటి నుంచి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయవాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకీలాగు సెలవిచ్చిన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొద సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దానిమీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికిని దాని కొండ మీదికిని దిగవచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఇజ్రాయేలులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పానము కలుగ చేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. నరునిది కాని ఖడ్గము వలన అశ్శూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గము ఎదుట నుండి వారు పారిపోవుదురు, వారి పడుచువారు దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును, వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుకదీదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సీయనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. ఇప్పుడు మనము 32వ అధ్యాయము చదువుకుందాము. 32వ అధ్యాయంలో క్రీస్తు రాజ్యములోని దీవెనలు, రాబోతున్న నాశనం గురించి సూచనలు, శాశ్వత సమాధానం యొక్క వాగ్దానము గురించి మనము 32వ అధ్యాయంలో మనము చూసుకుంటాము. మీరు బైబిల్ చదువుకునేటప్పుడు కూడా మీ యొక్క పెన్సిల్ని కానీ లేకపోతే పెన్నుని కానీ జాగ్రత్తగా ఇంపార్టెంట్ విషయాలను మనము చూసుకున్నప్పుడు దాన్ని అండర్లైన్ చేయడం కానీ, సర్కిల్ చేయడం కానీ, లేదంటే బాక్స్ చేయడం కానీ చేసుకుంటే, మనకి ఎప్పుడైనా ఎవరితోనైనా వాక్యాన్ని పంచుకోవాలని అనిపించినప్పుడు, లేదంటే మనకే రెఫరెన్స్గా కూడా ఇలా మార్క్ చేసుకోవడం ద్వారా మనకు చాలా ఉపయోగపడుతుంది. మొదటి నుంచి మనము ఇప్పుడు 32వ అధ్యాయం చదువుకుందాము. ఆలకించుడి, రాజు నీతిని బట్టి పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను,
గాలివానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినివారి చెవులు ఆలకించును, చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును, మూఢుడు ఇక ఘనుడని ఎంచబడును, కపటి ఉదారుడనబడును, మూడులు మూడ వాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కానీ మాట్లాడుచు ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిక కొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు, మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చంతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి, నిశ్చంత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా వనకుడి, నిర్విచారినులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకునుడి, రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షావలుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసె చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి వినబడును, జనసమూహము గల పట్టణము విడవబడును, కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగా మందలు చేయు భూమిగాను ఉండును, అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండును, అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును, అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయస్థలములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు, అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును, సమస్త జనముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. ఇప్పుడు 33వ అధ్యాయము చదువుకుందాము. 33వ అధ్యాయములో దేవుని జనుల శత్రువులకు విరోధముగా న్యాయ తీర్పులు, నీతిమంతునికి ఎలాంటి దీవెనలు ఉన్నాయో ఇప్పుడు మనము చూసుకుందాము. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ, నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడదవు, నీవు వంచుచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు,
యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచపడును, మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించును. న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారి శూరులు బయట రోదన చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోవును, త్రోవను నడుచువారు లేకపోయిరి. అశ్శూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోచున్నది, షారోను ఎడారియాయెను, బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లను కొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మను దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపి బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముల్లె వలెను అగును. దూరస్థులారా ఆలకించుడి, నేను చేసిన దాని చూడుడి. సమీపస్థులారా నా పరాక్రమమును తెలుసుకొనిడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా, చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అంగీకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయివాడెక్కడ ఉన్నాడు, తూచువాడు ఎక్కడ ఉన్నాడు, బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడను ఊడదీయబడవు, దాని త్రాళ్ళలో ఒకటి అయినను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు.
యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్ళు వదిలిపోయెను, ఓడవారు తమ కొయ్య అడుగును. దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు, కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. ఇప్పటికీ ఇదంతయు ఈరోజు మనము చదువుకోబడవలసినటువంటి పాఠ్యభాగము, చదువుకున్నటువంటి దేవుని వాక్య భాగంలో నుంచి మరి కొన్ని సంగతులు మనము ఆలోచిద్దాము. కొన్ని వచనాలను మనము చూసుకొని మరి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. మొదటిగా యెషయా గ్రంథము 29:13 కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసి ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఇక్కడ మనము కొన్ని సంగతులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఎప్పుడూ ఒకటికి కావు. అది మొదట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చూచే చూపు, మనిషి చూచే చూపు వేరేలా ఉంటుంది. దేవునికి ఏదైతే కనబడుతుందో మనిషికి అది కనబడదు. మనిషి ఏదైతే కావాలనుకుంటాడో దేవుడు అది కావాలనుకోడు. ఒక విషయము నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఆలోచించండి. మీరు నన్ను చూసినట్లయితే నా పై ఆకారం మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ స్కూల్కి వెళ్ళాలంటే ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని నేను వెళ్ళాలి. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, వారు మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు, కానీ దేవుడికి ఏదైతే కావాలో అది వారు చూడట్లేదు. దేవుడు కోరుకున్న దాన్ని ఇక్కడ మనుషులు కనపరచట్లేదు అని దేవుడు అంటున్నాడు. ఏంటి, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా, ఇప్పుడు స్కూల్కు నేను వెళ్ళాలి. స్కూల్కి నేను వెళ్తే స్కూల్లో ఏ స్కూల్ డ్రెస్ అయితే నియమింపబడిందో ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని నేను వెళ్ళాలి. నాకు ఆ స్కూల్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు. మా స్కూల్ ప్రిన్సిపల్ కానీ లేదనంటే మా టీచర్ కానీ చూసినప్పుడు ఏమంటాడంటే, నీకు ఇష్టమున్నా లేకున్నా నీ మనసులో ఏం ఫీల్ అవుతున్నావో అది వారికి కనబడదు కాబట్టి, ఎస్ అతను స్కూల్ డ్రెస్ వేసుకొని వచ్చాడు చాలు అంతే. స్కూల్ కావలసినటువంటి స్కూల్కు ఉన్నటువంటి రూల్ని నువ్వు పాస్ అయిపోయావు, దట్స్ ఆల్. అలాగే మీ మమ్మీ నీకు ఆహారం వండి పెట్టాలి, లేదా నీ భార్య నీకు ఆహారం వండి పెట్టాలి. నీకు ఉదయం లేవగానే నీకు ఆకలి అవుతుంది, నీకు ఆహారం వండి పెట్టాలి అంతే. దానిని ఎలా వండి పెట్టింది, ఏ హృదయంతో వండి పెట్టింది అని నువ్వు చూడవు. నీకు బ్రేక్ఫాస్ట్ కావాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, నువ్వు తింటావు అంతే. ఆ తల్లి మనసులో కానీ లేకపోతే ఆ భార్య మనసులో కానీ కోపంతో వండిందా, బాధతో వండిందా, ప్రేమతో వండిందా, ఇష్టం అయ్యి వండిందా, ఇష్టం లేక వండిందా అన్న విషయాలను నువ్వు కనిపెట్టలేవు. రేర్ సినారియోస్.
నువ్వే చూస్తావనంటే నా భార్య నాకు ఈరోజు, నా తల్లి నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టింది అంతే. అంటే ఇక్కడ ఈ భూమి మీద బాహ్య ఆకారాన్ని మాత్రమే మనం చూస్తాము. స్కూల్ డ్రెస్ వేసుకున్నాడా, లేకపోతే నేను అడిగింది తీసుకొచ్చాడా, లేకపోతే నాకు కావాల్సింది పెట్టాడా, టైంకి వచ్చాడా, వెళ్ళాడా, వెళ్ళిందా, వచ్చిందా, చేసిందా, చేయలేదా అన్న విషయాలు చూస్తారు. నీ హృదయంలో ఏముంది అని ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వరు. నీ హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నావో ఇక్కడ కనబడదు. నీవు 10 గంటలకు రావాల్సిన వాడు 10 గంటలకు వస్తున్నావా లేదా అంతే. నీవు హృదయంలో నొచ్చుకొని రాలేక 10:30కి వచ్చావని ఎవరు చూడరు. దేవుడు ఇక్కడ ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. అదొకసారి మనం చూసుకున్నట్లయితే మీ యొక్క మాట కానీ, మీ యొక్క మనసు కానీ, మీ యొక్క ఆచారాలు కానీ ఏది కూడా నాకు కావలసిందిగా లేదు. మీరు చేస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరంగా ఉంది. ఇక్కడ మనుషుల విషయాలలో మనం ఆలోచిస్తే మనుషులు నీ హృదయంలో ఏమున్నదో ఎరుగరు కాబట్టి, మనుషులు నీ బాహ్య సంబంధంగా నీవేదైతే కనపరిచే క్రియలు ఉన్నాయో వాటిని మాత్రమే చూస్తారు. దేవుడు దానికి విరుద్ధం అన్నమాట. నీ శరీరం మీద ఏది ధరించుకున్నావో, నీ పెదవులతో ఏ దేనిని పలుకుతున్నావో, నీ చేతులతో నీ కాళ్ళతో దేనిని క్రియారూపం దాల్చుతున్నావో అది కాదు ఆయన చూసేది. నువ్వు ఒకవేళ చర్చికి రావచ్చు, మీరు ఒకవేళ పాట పాడచ్చు, మీరు ఒకవేళ ప్రసంగాన్ని చెయ్యొచ్చు, దేవుని సన్నిధిలో మీరు కూర్చోవచ్చు, దేవునిని స్తుతిగానములతో మీరు స్తుతించడము ఆరాధించడము చేయవచ్చు. కానీ మీ యొక్క హృదయంలో గనక దేవుడు లేకపోతే, దేవుని ఆలోచనలు లేకపోతే దేవుడు ఇలా మనతో అంటాడు, నీ పెదవులు పలుకుతున్నాయి, నీ యొక్క ప్రజెన్సెన్స్ అనేది చర్చిలో ఉంది కానీ నీ హృదయము లేదు, నీ హృదయంలో నుంచి నువ్వు పలుకుతున్నటువంటి మాటలు రావట్లేదు, నీ హృదయం నుంచి నీ పెదవుల నుంచి ఆ మాటలు రావట్లేదు, ఆ పాట రావట్లేదు అని అంటాడు. అప్పుడు మనము ఏమని సమాధానం ఇస్తాం? దేవుడు మన హృదయమును చూసేవాడు. మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయి? మన హృదయంలో నిజంగా మనం భక్తి కలిగి ఉన్నామా? మన హృదయంలో నిజంగా మనము ఎటువంటి భూలక సంబంధమైనటువంటి విషయాలు లేకుండా ఉన్నామా? నిజంగా దేవునిని మనము ఆరాధిస్తున్నామా లేదా అనేది దేవునికి ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువు ఇలాగూ సెలవిస్తున్నాడు 29:13, ప్రజల నోటి మాట అయితే ఉంది కానీ, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రము నాకు దూరంగా ఉంది. దేవుడు నువ్వు ఏ కలర్ డ్రెస్ చేసుకున్నావు, ఎటువంటి బైబిల్ను పట్టుకున్నావు, ఎన్ని పాటలు పాడుతున్నావు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నిసార్లు వాక్యముని చదువుకుంటున్నావు అనేది సెకండరీ అయితే, మొట్టమొదటిగా దేవుడు నీ యొక్క హృదయము దేవునికి దగ్గరగా ఉందా లేదా అనేది ఆలోచిస్తాడు. దానిని బట్టే దేవుడు మరి నీ వలన ఆయన మహిమపరచబడతాడా, ఇష్టపడతాడా అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఇప్పుడు కూడా హృదయాన్ని దూరంగా పెట్టి మిగతా విషయాలన్నీ మనము దేవుడికి దగ్గరికి పెట్టినా కూడా అది వ్యర్థమే. మనము హృదయంతో పాటు మిగతావన్నీ కూడా ఉంచుకోవాలి. హృదయం అనేది మనకు ముఖ్యము. కాబట్టి మనము అందరికీ కనబడినట్టుగా ఆదివారం కాగానే ఉదయం 7 గంటలకు చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని వాక్యం విని మరి పాస్టర్ గారి ముందు చాలా చక్కగా కూర్చొని ఎంతో ప్రేమగా ఎంతో వినయంగా మనం ఉండి
ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మన మాటలు, మన క్రియలు, మన యొక్క హృదయము, మన యొక్క ప్రవర్తన అలా లేకపోతే అది దేవునికి విరుద్ధము, దేవునికి నచ్చదు, దేవునికి ఇష్టపడడు, దేవుడు అలాంటి వాటిని ప్రోత్సహించడు, దేవుడు మన విషయంలో బాధపడతాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఇంటికి వెళ్ళినా కూడా ఒకేలా ఉండాలి, చర్చ్కి వచ్చినా ఒకేలా ఉండాలి. మనం ఏదైనా చేసినప్పుడు, పాడినప్పుడు, మన జీవితంలో అది కనబరచబడినప్పుడు మనము నిజముగానే దేవునికి హృదయంలో నుంచి మనము చేయడం ద్వారా అది ఎంతో మంచిది, దేవుడు దానిని ఇష్టపడతాడు. కాబట్టి ఒకసారి దయచేసి ఆలోచించుకోండి, మన హృదయంలో నుంచి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అలాంటి మంచి హృదయమును మనం కలిగి ఉండాలి, మన హృదయముని మార్చుకుంటూ ఉండాలి అన్నమాట. దేవునిలోకి మనం వస్తూ ఉండాలి, క్రీస్తులా మనం మారాలి అని అంటే వాక్యం చదువుకున్న ప్రతిసారి కూడా మనం హృదయమును మార్చుకుంటూ ఉండాలి, ట్రాన్స్ఫర్మేషను అవ్వాలి, మనము రూపాంతరము చెందబడాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అలా మరి మనం అందరం ఉండాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకం అందినటువంటి మా దేవా, మీకు వందనములు, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీకు వ్యతిరేకంగా తండ్రి మేము ఎటువంటి పాపం చేయకుండా పైపై పనులు, పైపై వేషధారణ కలిగినటువంటి స్వభావం మేము కలిగి ఉండక మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము ఆరాధించుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ యందు మేము భయం భక్తులు కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు యేసునామ వారం నామములో బ్రతిమాలు పెట్టుకొనిచ్చినాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ కూడా ఇలాగే బైబిల్ మొత్తం పూర్తిగా చదివేంతవరకు కూడా మీరు దేవుని వాక్యము ప్రతిరోజు చదవాలని కోరుకుంటున్నాను. అందరికీ సెలవు. గాడ్ బ్లెస్ యూ అండ్ అవర్ ఇండియా. బాయ్ బాయ్.